Hi friends, andariki namaskaram. Ee video lo manamu Realme Narzo 30 Pro mobile yokka complete review aithe chuddamu with pros, cons and alage gaming review aithe chestanu and lastly na final verdict kuda meeku explain chestanu ee mobile konala ledha anesi anna personal opinion aithe meetho share cheskuntanu. ఈ మొబైల్ ఇష్యూ బట్టి నేను దాదాపు 6 డేస్ అయితే అవుతుంది. ఇందులో నేను నా జియో సిమ్ అండ్ అలాగే విసిమ్ అయితే యూజ్ చేశాను. ఈ 6 డేస్ లో నేను ఈ మొబైల్ కి సంబంధించి చాలా అయితే గమనించాను. సో వాటన్నిటిని నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అండ్ ఈ వీడియోలో నేను ఈ మొబైల్ కి సంబంధించి ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి కానివ్వండి, ఇంకా బాక్స్ లో కంటెంట్స్ వీటన్నిటిని నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడలేదంటే ఇక్కడ కార్డ్స్ అయితే వదిలేస్తాను, ఒకసారి అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అండ్ ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నా పేరు గడ్డం యశ్వంత్, మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు. సో ఇక మనం ఈ మొబైల్ కి సంబంధించి ప్రోస్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చేసి డిజైన్. ఈ డిజైన్ అనేది ఒకరి పర్సనల్ చాయిస్, కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మాత్రం ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ డిజైన్ మనకి ఫినిష్ వచ్చేసి చాలా క్లాసిక్ అయితే ఉంది అండ్ ఫ్రాస్టీ ఫినిష్ అయితే లభిస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా తక్కువగా అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సింగిల్ పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ కూడా మీరు గమనించవచ్చు, కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇది మొత్తంగా డిజైన్ గురించి అయితే. సో నాకైతే ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. సో ఇందులో మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ అయితే లభిస్తుంది. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయినా సరే క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ది కలర్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగా అయితే అవుతుంది. అండ్ అది కాక ఇది వచ్చేసి మనకి 120 హెర్ట్స్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో యూస్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 180 హెర్ట్స్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. అండ్ 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా ఫ్లూయెంట్ గా అయితే ఉంటుంది మనకి 120 హెర్ట్స్. పేరుకి మాత్రమే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, బట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లేది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ప్రైస్ మీద చూసుకున్నట్లయితే ప్రాసెసర్. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ మ్యాలీ G57 GPU అయితే రన్ అవుతుంది మొబైల్ మనకి. మెయిన్లీ ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఇది ఒక్కటే ఉంది ప్రెసెంట్ 5G ఫోన్ అయితే. సో ఇది మనకి 5G ఎనేబుల్డ్ అయితే వస్తుంది. అండ్ సింగిల్ సిమ్ కి మాత్రమే 5G ఎనేబుల్ అయితే కాదు, ఇది డ్యూయల్ సిమ్ కి 5G సపోర్ట్ అయితే ఉంటుంది. సో రెండు సిమ్ స్లాట్స్ లోనూ మనం 5G సిమ్ అయితే వేసుకోవచ్చు. సో అది నాకు చాలా బాగా నచ్చింది ఈ మొబైల్లో. బట్ ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మెమరీ కొంచెం ప్రాబ్లం అయితే అవ్వచ్చు. ఈ మొబైల్ నేను జియో సిమ్ అండ్ అలాగే విసిమ్ అయితే యూజ్ చేశాను. క్యారియర్ అగ్రిగేషన్ గురించి మాట్లాడాలంటే జియో సిమ్ మనకి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. క్యారియర్ అగ్రిగేషన్ అంటే ఏం లేదండి, మనకి 4G తో పాటు 4G ప్లస్ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ మొబైల్లో నాకు జియో సిమ్ లో 4G ప్లస్ కూడా వచ్చింది చాలా సార్లు. కాల్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఈ మొబైల్లో మనకి చాలా బాగుంది కాల్ క్వాలిటీ. సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టాప్ ఇయర్ పీస్ మనకి చాలా లౌడ్ అయితే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 30-40% అయితే పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు 50-60% దాటినట్టయితే చాలా సౌండ్ అయితే వస్తుంది ఇయర్ పీస్ నుంచి. సో పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళకు కూడా వినిపిస్తుంది. సో అంత సౌండ్ అయితే ఉంటుంది. ఈ టాప్ ఇయర్ పీస్ ఒక క్వాలిటీ అయితే అంత బాగుంది. అండ్ ట్రాఫిక్ లో కూడా మీరు కనుక 80% అలా పెట్టుకుంటే చాలు, సౌండ్ చాలా క్లియర్ గా అయితే వినిపిస్తుంది. ఈ స్పీకర్ ఒక సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు సరికి వినపడట్లేదు అనేసి. ఓవరాల్ గా సిగ్నల్ రిసెప్షన్ అయితే చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ వైఫై కాలింగ్ గురించి మనం తర్వాత అయితే మాట్లాడదాము. అండ్ జనరల్ గా ఈ మొబైల్ యొక్క స్పీకర్ కూడా చాలా లౌడ్ అయితే ఉంది అండ్ క్లియర్ కూడా ఉంది. నేను అన్బాక్సింగ్ వీడియోలో స్టీరియో స్పీకర్స్ అయితే మెన్షన్ చేశాను, బట్ ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ ఫైనింగ్ స్పీకర్స్ అయితే ఉంటుంది. బట్ హైరేస్ ఆడియో అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ క్లియర్ గా ఉంటుంది వాయిస్ కూడా. మనకి బ్యాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మొబైల్ లో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో మీరు కనుక వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే మనకి అందులో కూడా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో మనకి స్పెషల్ డాక్స్ అయితే వాడారు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లభిస్తుంది. అండ్ ఇది కూడా చాలా స్పీడ్ అయితే ఉంది. జస్ట్ ప్లేస్ చేస్తే చాలు అన్లాక్ అయితే అవుతుంది. హాఫ్ ఏ సెకండ్ టైం కూడా తీసుకోవట్లేదు, వెంటనే అన్లాక్ అయితే అవుతుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా బాగుంది ఇందులో. అండ్ నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది మొబైల్ కి. అండ్ 65 మినిట్స్ లో 0-100% అయితే చార్జ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ ఇందులో మనకి డైమెన్సిటీ 800U ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా మనకి ఈ ప్రాసెసర్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నేను చేసిన 45-50 మినిట్స్ గేమింగ్ రివ్యూలో కూడా నాకు దాదాపు 12% బ్యాటరీ డౌన్ అయితే అయింది అంతే. సో 1 అవర్కి మనం మాక్సిమం అంటే 15% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత బాగా అయితే ఆప్టిమైజ్ చేస్తుంది ప్రాసెసర్. ఇక నెక్స్ట్ ర్యామ్ విషయానికి వస్తే ఇందులో మనకి 6GB RAM లేదా 8GB RAM అయితే లభిస్తుంది. ఈ మొబైల్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. సో మీరు కనుక ఏదైనా యాప్స్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటే అలాగే ఉంటాయి ఒక 3-4 అవర్స్ వరకు అయితే. సో అది ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక కెమెరాస్ గురించి అయితే మాట్లాడదాము. బ్యాక్ సైడ్ మనకి 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16MP సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ 48MP మెయిన్ సెన్సర్ వచ్చేసి మనకి శాంసంగ్ సెన్సర్, సోనీ సెన్సర్ అయితే కాదు. సో
కొంచెం లో లైట్ కండిషన్స్ లో అండ్ అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది బ్యాక్ కెమెరా. అండ్ అలాగే ఇందులో మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లభిస్తుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తే మనం 119 degrees వరకు ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనకి సన్ లైట్ కానివ్వండి లైటింగ్ చాలా బాగున్నట్లయితే ఫోటోస్ చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇందులో మనకి చాలా అంటే చాలా బాగా వస్తాయి. బట్ ఎప్పుడైతే లైట్ తగ్గుతూ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి నాయిస్ పెరుగుతూ వస్తుంది ఫొటోస్ లో. సో అది నేను ఒకటి నోటీస్ చేశాను ఈ మొబైల్లో. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా మనము అదైతే నోటీస్ చేయొచ్చు. బట్ బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా మనకి నాయిస్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అండ్ వీడియో విషయానికి వస్తే ఇందులో మనం మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేస్తూ. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తూ కేవలం 1080p 30fps మాత్రం మనకి రికార్డ్ చేయగలము. సో స్లో మోషన్ వచ్చేసి 1080p 120fps అండ్ అలాగే 720p 240fps అయితే ఉంటుంది. అండ్ చెప్పాలంటే స్లో మోషన్ మనకి అంత క్లారిటీగా అయితే ఉండదు, కొంచెం బ్లర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మొబైల్ కి సంబంధించి కాన్స్ గురించి అయితే మాట్లాడదాము. ఈ మొబైల్లో నేను నోటీస్ చేసిన మేజర్ కాన్ వచ్చేసి కెమెరాస్. ఈ కెమెరాస్ వచ్చేసి మనకి డే లైట్ కండిషన్స్ లో కాకుండా మిగతా కండిషన్స్ లో అయితే ఓకే అయితే పనిచేస్తుంది. ఈ మొబైల్ ఉన్న ప్రైస్ రేంజ్ కి మనం ఇంకా మంచి ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కెమెరా ఆప్టిమైజేషన్ చేస్తే చాలా బాగుంటుంది మొబైల్లో. అండ్ ఇది తప్పుగా తీసుకోకండి, ఇందులో మనకి ఇంకా బెటర్ ఫోటోస్ అయితే వస్తాయి. సో ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బాగా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లో మనకి వీడియో రికార్డింగ్ అంతగా అయితే ఉండదు, స్కిన్ టోన్స్ అనేసి చాలా బ్లాక్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఒక వీడియో శాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడే నేను షూట్ చేశాను ఈ మొబైల్ యూజ్ చేసి. సో అందుకే నేను రియల్మీ వాచెస్ మాస్టర్ ఎడిషన్ అన్బాక్సింగ్ ఈ మొబైల్ అయితే షూట్ చేయలేదు, నార్మల్ నా రియల్మీ ఎక్స్టీ మొబైల్ అయితే షూట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్మాల్ కాన్ వచ్చేసి మొబైల్ కి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇది ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండదు. సో నేను యూజ్ చేసే ప్రతి మొబైల్ కి నాకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో నాకు అది చాలా అలవాటు అయిపోయింది. సడన్ గా ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేకపోవడంతో మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకున్నాను ఒక 2-3 times ఈ 6 days లో. సో అది నేను నోటీస్ చేశాను, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు మనకి. అండ్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా ఉండదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మొబైల్ కేవలం హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. సో డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. ఆ డెడికేటెడ్ మైక్రో ఎస్డి స్లాట్ ఇచ్చింటే చాలా బాగుంటాడు, 6GB RAM 64GB మోడలే. అండ్ అలాగే మీరు ఈ మొబైల్ ఒక వేరియంట్స్ చూసుకున్నట్లయితే 664 ఉంది, 8 128 అయితే ఉంది. ఈ రెండు వేరియంట్స్ కి మధ్యలో 6GB RAM 128GB మోడల్ ఇచ్చింటే ఈ మొబైల్ కి చాలా అంటే చాలా బాగుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ ఇంకా మనకి ఆండ్రాయిడ్ 10 రియల్మీ యువై వర్షన్ 1.0 పైన అయితే రన్ అవుతుంది. అన్బాక్సింగ్ చేసిన తర్వాత నాకు ఒక సెక్యూరిటీ అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ ఈ మొబైల్ వచ్చేసి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ పైన అయితే రన్ అవుతుంది. అండ్ త్వరలోనే వీళ్ళు ఆండ్రాయిడ్ 11 ప్రొవైడ్ చేస్తాను అని చెప్తున్నారు, బట్ పర్టికులర్ డేట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అదొకటి నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ మనకి పాలికార్బోనేట్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయండి మొబైల్ యూజ్ చేసేటప్పుడు. మీరు ఇలాగే యూజ్ చేశారంటే పాలికార్బోనేట్ బ్యాక్ కాబట్టి స్క్రాచెస్ అయితే చాలా ఈజీగా అయితే పడతాయి ఈ మొబైల్ కి. జస్ట్ మీరు పాకెట్ లో ప్లేస్ చేసినప్పుడు పొరపాటున బైక్ కీస్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఏమైనా పెట్టినా సరే ఈజీగా అయితే స్క్రాచ్ అవుతుంది బ్యాక్ సైడ్. సో కేస్ యూజ్ చేయడం చాలా మంచిది ఈ మొబైల్ కి. ఇప్పుడు మనం కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ టైం కి ఈ 6 days గ్యాప్ లో ఫోటో యొక్క ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగా పెరిగింది, కలర్స్ కూడా చాలా బాగా అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు వైడ్ యాంగిల్ లెన్స్ లో. అండ్ అలాగే నార్మల్ షాట్స్ లో కూడా మనకి డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగుంది. సన్ వైపు నిలబడి ఫోటోస్ తీసుకున్నట్లయితే స్కై ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవుతుంది, అదే మీరు కనుక సన్ కి ఆపోజిట్ గా ఉన్నప్పుడు మనకి డైనమిక్ రేంజ్ చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో శాంపుల్స్ లో మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి 2x షాట్స్. నెక్స్ట్ ఇక పోర్ట్రేట్ షాట్స్ అండ్ అలాగే 48MP కెమెరా శాంపుల్స్ కూడా మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే మీరు కనుక సన్ మీ బ్యాక్ సైడ్ ఉన్నట్లయితే ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవుతుంది ఇందులో కూడా మనకి. ఇది నార్మలే, నార్మల్ డే లైట్ కండిషన్స్ లో మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి ఫోటోస్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా పెరిగింది లాస్ట్ టైంకి ఇప్పటికీ. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఇంకా లో లైట్ కండిషన్స్లో స్కిన్ టోన్స్ సరిగ్గా అయితే ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఇక్కడ ఈ శాంపుల్స్లో అయితే మీరు గమనించవచ్చు. క్లారిటీ కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే తగ్గుతుంది. అండ్ మ్యాక్రో షాట్స్ యొక్క ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా పెరిగింది, మ్యాక్రో షాట్స్ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్లో. ఇక్కడ మీరు గమనించవచ్చు మ్యాక్రో షాట్స్. ఇది వచ్చేసి 1080p 60fps వీడియో శాంపుల్. సన్లైట్ ఏరియాలో నుంచి షాడో రీజన్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. లాస్ట్ టైం క్లారిటీ అయితే సరిగ్గా లేకపోయిండే. అండ్ నడుస్తున్నాం, స్టెబిలైజేషన్ కూడా చూడండి, వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ షాడో రీజన్లోకి అయితే వెళ్దాము. సో కలర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి. ఇది వచ్చేసి 1080p 60fps వీడియో శాంపుల్ విత్ స్టెబిలైజేషన్ ఆన్. సో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది కొంచెం వీడియో, యూఎస్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. వాయిస్ ప్రింటర్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ మళ్ళీ సన్లైట్ ఏరియాలో నుంచి షాడో రీజన్లోకి అయితే వస్తున్నాం మనము. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తూ 1080p 30fps వీడియో శాంపుల్ విత్ స్టెబిలైజేషన్ ఆన్. సో ఇప్పుడు ప్రజెంట్ సూర్యుడు నా వెనకలైతే ఉన్నాడు. సో ఎక్స్పోజర్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు.
అండ్ ఇప్పుడు నేను ఆపోజిట్కి అయితే వస్తాను. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి స్కై కలర్ కానివ్వండి అన్నీ చాలా బాగా అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇట్లా ఆపోజిట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పోజర్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. బట్ ఇది నార్మలే మనకి. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. అండ్ పర్టికులర్లీ లాస్ట్ అన్బాక్సింగ్ అప్పటికి ఇప్పటికి ఒక అప్డేట్ అయితే వచ్చింది, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే పెరిగింది. సో అప్పటికి ఇప్పటికి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ కెమెరా శాంపుల్స్లో కూడా మీరు గమనించవచ్చు అది. పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ సన్లైట్ రీజన్ నుంచి షాడో రీజన్కి మనం వెళ్ళేటప్పుడు కూడా కలర్ డిఫరెన్స్ అయితే చాలా తక్కువైతే ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం చాలా బ్లాక్గా అయితే వస్తాయండే ఫోటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి. సో ఇప్పుడు ఆప్టిమైజేషన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ మొబైల్కి సంబంధించి గేమింగ్ రివ్యూ అయితే చూద్దాము. గేమ్ ఆడేకన్నా ముందు మనం ఒకసారి సిపియు జెడ్ అయితే ఓపెన్ చేద్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ మొబైల్ వచ్చేసి మనకి 8 కోర్స్ పెన్ అయితే రన్ అవుతుంది. 4 వచ్చేసి ఆమ్ కార్టెక్స్ A55 అండ్ మిగతా 4 వచ్చేసి ఆమ్ కార్టెక్స్ A76 అండ్ 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ జీపీయూ విషయానికి వస్తే మ్యాలీ G57 MC3 GPU పైన అయితే రన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డివైస్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 6 GB ర్యామ్ మనకి 3.1 GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 55% అయితే ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 93% బ్యాటరీ అయితే ఉంది. అండ్ టైం ఇక్కడ చూసినట్లయితే 7:45 అయితే ఉంది. అండ్ మొబైల్ సిపియు యొక్క టెంపరేచర్ వచ్చేసి 30.8 degrees అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 31 degrees అని అయితే అనుకోవచ్చు. అండ్ ఇక సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సెన్సార్ని వీళ్ళైతే స్కిప్ చేయలేదు. అండ్ ఇక మొబైల్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇందులో నేను వచ్చేసి COD అయితే ఆడుతున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం ఒక స్మాల్ టెస్ట్ అయితే చేద్దాము ఎంతసేపటికి లోడ్ అవుతుందో గేమ్. అప్రాక్సిమేట్లీ ఈ COD గేమ్ వచ్చేసి మనకి 35 seconds అయితే లోడ్ అయింది. సో ఆల్మోస్ట్ 30-40 seconds మిడిల్లోకి అయితే లోడ్ అవుతుంది గేమ్. అండ్ నేను వచ్చేసి ఫుల్ సౌండ్ అయితే పెడుతున్నాను, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది ఇక్కడ. సో సౌండ్ కూడా చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా లోడ్ అయితే అయింది మొబైల్. ఇప్పుడు నేను ఒక స్మాల్ బ్యాటిల్ రాయల్ అయితే ఆడదాము. అండ్ సౌండ్ కూడా మనకి చాలా బాగా అయితే వినిపిస్తుంది. సో ఫుట్ స్టెప్స్ అవన్నీ మనకి చాలా బాగా అయితే వినిపిస్తాయి ఇందులో. గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రాఫిక్ సెట్టింగ్స్ అయితే చూద్దాము. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు గ్రాఫిక్ సెట్టింగ్స్ వచ్చేసి మనకి మీడియం అయితే ఉంటుంది. ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీడియం అయితే ఉంది బై డిఫాల్ట్. ఇది మనం హై వర్క్ అయితే పెంచుకోవచ్చు, బట్ గ్రాఫిక్స్ హై అయితే లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. పబ్జి మనకి హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో అయితే ఆడొచ్చు ఈ మొబైల్లో. COD మాత్రం మీడియంకి అయితే లిమిట్ చేశారు ఇది. అండ్ ఫ్రేమ్ రేట్ అయితే హై పెడదాము. చూద్దాము ఇంకా గేమ్ అయితే ఆడదాము. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే దాదాపు 2 ఇయర్స్ పైన అయితే అయ్యింది నేను గేమ్ ఆడి. ఐ మీన్ పబ్జి ఆర్ COD ఇటువంటి గేమ్స్ ఆడి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైన అయితే అవుతుంది. సో ఫస్ట్ టైం అయితే ఆడుతున్నాను 2 ఇయర్స్ తర్వాత. అండ్ నా గేమ్ ప్లే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, చాలా స్లోగా అయితే ఉంటుంది. ఒక నూబ్లాగ్ అయితే ఆడతానేమో చూద్దాము. బట్ చూడ్డానికి కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు స్మూత్ ఉంది ఆడేటప్పుడు కూడా. అండ్ ఫైరింగ్ స్పీడ్ కూడా, రీలోడ్ టైం కూడా చాలా బాగుంది. ఇటువంటి ల్యాగ్ అయితే అనిపించట్లేదు ప్రజెంట్. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు సౌండ్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇక కొంతసేపు అయితే ఆడదాం ఇలాగే. సో 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నా సరే చాలా బాగా అయితే ఫీల్స్ వస్తున్నాయి. అది ఒక ఆనందించాల్సిన విషయం. బాగానే ఆడుతున్నా అనుకుంటాను. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి ఎలా ఆడుతున్నాను అనేసి. నేనే నూబ్ అనుకుంటే నాకంటే నూబ్ గాలు చాలామంది ఉన్నట్టున్నారు ఆపోజిట్ టీంలో. ఈజీగా అయితే కిల్స్ వస్తున్నాయి ప్రజెంట్ అయితే. అండ్ ఇక ఇట్లే కంటిన్యూ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఒక గేమ్ అయితే కంప్లీట్ అయింది, విక్టరీ అయితే వచ్చింది మనకే. సో ఇది ఒక మంచి విషయము. ఆడిన ఫస్ట్ గేమే విన్ అవుతున్నామంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా హీటింగ్ విషయానికి వస్తే మొబైల్ అయితే ఇక్కడ హీట్ అయినట్టయితే అనిపించట్లేదు, అసలు వామ్ కూడా అయినట్టు అనిపించట్లేదు, నార్మల్గా అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి మనం సిపియుజీ యాప్ అయితే ఓపెన్ చేద్దాము, ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అయితే చెక్ చేద్దాము. బ్యాటరీ వచ్చేసి మనకి 2% అయితే తగ్గింది, టెంపరేచర్ వచ్చేసి 35.6% అయితే ఉంది. సో ఇది నార్మల్ టెంపరేచర్, మనకి అంత హీట్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు ఒక గేమ్ ప్లేకి. అండ్ ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు.
సో ఫైనలీ ఈ గేమ్ కూడా మేమే విన్ అయ్యాము మా టీమే. ఇక్కడ మీరు గమనించవచ్చు టెంపరేచర్ వచ్చేసి 36.6 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఉంది అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 89% అయితే ఉంది. ప్రాసెసర్ అయితే ఎక్కువ హీట్ అవ్వట్లేదు అండ్ స్క్రీన్ పైన కూడా మనకి ఎక్కువ వామ్ అయితే అనిపించట్లేదు, అసలు నార్మల్గా అయితే ఉంది. నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉందని అయితే చెప్పొచ్చు, అంతే, అంతకు మించి ఎక్కువ అయితే వామ్ కూడా అనిపించట్లేదు అసలు. అండ్ ఇంకొక గేమ్ అయితే ఆడదాం మళ్ళీ మనం. సో ఇది వరుసగా థర్డ్ గేమ్ అయితే ఆడుతున్నాను క్యాప్ ఇవ్వకుండా. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు బాగానే ఆడుతోంది, గేమ్ ప్లే అయితే చాలా స్మూత్ ఉంది ఆడేటప్పుడు. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అటువంటివి అయితే నేను గమనించలేదు ఇంతవరకు. సో అంతా బాగుంది అనుకునేసరికి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో అది ఇక్కడే మీరు గమనించవచ్చు, 3, 2, 1 ఇలా అయితే ఉంటుంది మనకి ఫ్రేమ్ డ్రాప్. సో ఈ చిన్న గ్లిచ్ లాగైతే వచ్చింది నాకు, కొద్దిసేపటికి ఇది నార్మల్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత మరి ఎక్కడైతే నేను నోటీస్ చేయలేదు ఇటువంటి ప్రాబ్లమ్ని. అండ్ ఈ గేమ్లో అయితే డిఫీట్ అయ్యాము. సో ఇది ఇంకా ఒక కొత్త ఫీలింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ గేమ్ అయితే ఆడతాము, డ్యూ అయితే ఆడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను. సో ఇప్పుడు ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేసాను, 12x స్పీడ్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ ఆడిన ఫస్ట్ స్క్వాడే మరీ విన్ అయినాను. సో ఫస్ట్ టైం ఆడితేనే విన్ అయినట్లయితే ఒక ఫీల్ అయితే చాలా హై ఉంటుంది. స్క్రీన్ అండ్ బ్యాక్ సైడ్గా మనకి స్లైట్ వామ్ అయితే ఉంది, మరి ఎక్కువగా కూడా మీరు ఫీల్ అవ్వలేదు ఆ హీట్ని. సో నార్మల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు సిపియూ టెంపరేచర్ వచ్చేసి 37.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 82% అయితే ఉంది. అండ్ టైం వచ్చేసి 8:34 అయితే అయింది. సో దాదాపు 50 మినిట్స్ గేమ్ ప్లే అయితే ఆడాను. సో 50 మినిట్స్ గేమ్ ప్లేలో మనకి 11% ఛార్జింగ్ అయితే తగ్గింది. సో ఇది ఒక మంచి విషయము, ఛార్జింగ్ కూడా మనకి చాలా తక్కువ అయితే తగ్గింది 50 మినిట్స్ గేమ్ ప్లే ఆడినా సరే. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆప్టిమైజేషన్ కూడా మనకి మొబైల్ చాలా బాగా చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు ఇది. అండ్ ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే, ఈ మొబైల్ మీరు పర్టికులర్లీ 5G మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే కొనండి. ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 17,000 అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ స్టోర్లు అయితే ప్రస్తుతం సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో మీరు కనుక పర్టికులర్లీ 5G మొబైల్ కోసం చూస్తున్నట్లయితే 17,000 ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ మనకి చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ప్రైస్ రేంజ్లో మనకి వేరే 5G మొబైల్ అయితే లేదు. సో ఈ మొబైల్ని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ అయితే డైమెన్సిటీ 800U ప్రాసెసర్. అండ్ మీరు కనుక 5G ఫోన్ అయినా పర్లేదు, 4G ఫోన్ అయినా పర్లేదు అనుకున్నట్లయితే, నేను ఫ్యూచర్లో చేయబోయే రెడ్మీ నోట్10 ప్రో అండ్ అలాగే రెడ్మీ నోట్10 ప్రో మ్యాక్స్ యొక్క వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఆ మొబైల్స్ మనకి ఈ మొబైల్ కన్నా బెటరో కదా ఆ మొబైల్ యొక్క రివ్యూలు అయితే చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఇది నా ఒపీనియన్ ఈ రియల్మీ నార్జో 30 ప్రో మొబైల్ గురించి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే బెల్ ఐకన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.